డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులతో ఆర్మీ నేవీ అధికారులు భేటీ అయ్యారు. ఆ తర్వాత జస్ట్ డైల్ పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. బీఓబి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులకు సైతం నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 9 మంది నిందితులను విచారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులతో ఆర్మీ నేవీ అధికారులు భేటీ అయ్యారు. ఆ తర్వాత జస్ట్ డైల్ పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. బీఓబి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులకు సైతం నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, దేశంలోనే సైబరాబాద్ పోలీసులు అత్యంత పెద్ద కేసుని ఒకటి ఛేదించి దానిపైన ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి దానిపైన ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. డేటా చోరీ కేసు దాదాపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది డేటాని చోరీకి గురి చేసి ఇది ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి చేసి డబ్బు పోగేస్తా ఉన్నారంటూ మాత్రం పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో ఈ కేసులో ఉన్నటువంటి 9 మంది నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. సైబరాబాద్ పోలీసులు దీంట్లో సైబర్ క్రైమ్స్ పోలీసుల యొక్క సహాయం తీసుకొని ఎలా వీళ్ళు డేటా చోరీకి పాల్పడతా ఉన్నారు, ఎలా వీళ్ళు ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ సేకరించి ఎవరికి అమ్ముతున్నారు, యూజ్ చేస్తా ఉన్నారు అంటూ మాత్రం దీనిపైన దృష్టి సాధించారు. ఈ రోజు ఆర్మీ భద్రతా దళాలకు చెందినటువంటి డేటా కూడా మిస్యూజ్ అయినట్లు కూడా పోలీసులు మీడియా సమావేశంలో తెలపడంతో ఈ రోజు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి ఆర్మీ నేవీ దళాలకు చెందినటువంటి ఆఫీసర్స్ అధికారులందరూ కూడా ఈరోజు సైబరాబాద్ పోలీసులతో భేటీ అయ్యి తమ వ్యక్తిగత డాటా బయటికి ఎలా వెళ్ళింది, ఎవరు చోరీకి గురి చేస్తా ఉన్నారు, ఈ భద్రతా దళంలో ఉన్నటువంటి అధికారుల యొక్క డాటా ఎలా చోరీకి గురవుతా ఉంది అనే దానిపై కూడా ఈరోజు అధికారులతో భేటీ అయ్యి వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు జస్ట్ డైల్ తో పాటు బీఓబి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులకు కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బ్యాంకుల ద్వారానే ఎక్కువగా ప్రజల కస్టమర్లకు చెందినటువంటి డాటా బయటికి చేరింది, ఎలా చేరింది, ఎవరి ద్వారా చేరింది, ఎవరైనా బ్యాంక్ అధికారులే ఈ ముఠాలతో కుమ్మక్కై వారికి డబ్బుల రూపంలో ఏదైనా కమిషన్ ఇస్తే ఈ డాటా అంతా కూడా బయటికి పంపుతున్నారనే ఒక కోణంలో కూడా వారికి నోటీసులు ఇచ్చి దానిపైన వివరాలు ఇవ్వాలని కూడా కోరింది. ఇప్పటికే 9 మంది నిందితులను సైబర్ క్రైమ్స్ పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. వీళ్ళు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ కంపెనీల ద్వారా వీళ్ళు డాటా చోరీ చేసి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడ్ బ్రోకర్స్ ఈ డాటాని చేరవేస్తా ఉన్నారనే దానిపై మాత్రం అధికారులు సీరియస్ గా ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. అదే జయ, ఎన్నాళ్ళుగా సాగుతోంది, దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ అందినయా? దీని వెనక ఎవరైనా ముట్ట ఉన్నారా? గత సంవత్సరం పాటుగా ఈ డేటా స్టోరీ సేకరణ జరుగుతా ఉందండి. దీంట్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర కేంద్రంగా కొంతమంది యువకులు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే దేశంలో రాష్ట్రాలలో ప్రజా అవసరం కోసం, పథకాల కోసం, ఉద్యోగాల కోసం యువత ఏదైతే ఈ రెజ్యూమ్లతో పాటు తమ వ్యక్తిగత డాటా డాక్యుమెంట్స్ తమ కంపెనీలకు పంపిస్తారో ఆ కంపెనీల నుంచి నేరుగా ఈ డాటాని తీసుకొని వీళ్ళు అది మిస్యూజ్ కి పాల్పడతా ఉన్నారనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దాదాపు సంవత్సరాల ముందు నుంచే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కొన్ని కోట్లాది మందిగా దేశ ప్రజల డాటాని వీళ్ళు సేకరణ చేసి స్టాక్ బ్రోకర్లకు అమ్మినట్టుగా మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇప్పటి వరకు ఎంతమంది డాటా చోరీకి గురైంది, ఎంతమంది కార్డులను వీళ్ళు మిస్యూజ్ చేశారు, వాళ్ళకు ఓటీపీ వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు ఖాళీ అవుతుంది అంటే మాత్రం స్ట్రిక్ట్ సైబరాబాద్ పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే లోతుగా సాగుతాం సార్. రజేజ, అంటే ఆల్రెడీ ఎవరికి అమ్ముతున్నారో ఆల్రెడీ వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ గా చెప్పినట్టుగా తెలుస్తోంది, మరి వాళ్ళ మీద కూడా ఏమైనా కేసులు బనాయించే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా?
ఖచ్చితంగా ఈ వ్యక్తిగత డాటా పబ్లిక్ కి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి ఈ బ్రోకర్ అటు స్టాక్ బ్రోకర్ కి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ డాటాను రిసీవ్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళపైన కూడా అక్రమ కేసులు చోరీ కేసులు ప్లస్ చీటింగ్ కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డాటా తీసుకున్న వాళ్ళు నేరం కింద వస్తారు, డాటా దొంగిలించిన వాళ్ళు కూడా నేరం కిందకి వస్తారు. కాబట్టి ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఈ కంపెనీల ద్వారా ఈ వ్యక్తుల ద్వారా డాటా తీసుకున్నారో వాళ్ళందరిపై కూడా కేసు నమోదు చేసి వాళ్ళని కూడా నియమించలుకుంటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ స్టాక్ బ్రోకర్లు ఈ డాటాను తీసుకొని ఎలాంటి యూజ్ చేస్తా ఉన్నారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు, ఈ డాటా వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఉపయోగం ఏంటి, ఈ ఓటీపీలు పంపి ఆ ఓటీపీలు వచ్చినటువంటి వెంటనే దాంట్లో అకౌంట్ లో నుంచి డబ్బులు సాజేస్తా ఉన్నారా, లేదా వీళ్ళకు తెలియకుండా వీళ్ళ ఆస్తులని స్థిరాస్తులని కనుక్కొని ఆ డాక్యుమెంటేషన్ ఏదైనా తారుమారు చేస్తారా అనే దానిపై మాత్రం పోలీసులు ఇంకా ఈ కేసులో దర్యాప్తు చేపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ 16 కోట్ల మంది యొక్క డాటా చోరీకి గురైందనే మాత్రం పోలీసులు గుర్తించారు. వాటిపై మాత్రం పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే రవితేజ ఏమన్నా సమాచారం ఏమన్నా అందిందా పోలీసులకు, లేకపోతే ఇది ర్యాండమ్ రైడ్స్ లో ఇలా పట్టుబడ్డారు? మొత్తం ఎవరైతే టెక్నాలజీ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సిస్టమ్స్ ని ఈజీగా హ్యాక్ చేసి ఒక్క సిస్టమ్ లో ఉన్నటువంటి డాటాను ఎలా దొంగిలించాలో దానిపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే సిస్టమ్ లని హ్యాక్ చేసి వీళ్ళ చోరీలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ కి చెందినటువంటి కొంతమంది యువత ఉన్నత చదువులు చదివి ఆ చదువులు ఉద్యోగాలు రాక ఈ రకంగా అక్రమ మార్గాల ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ డాటానంతా కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అనేది కూడా పోలీసులకు గుర్తించి వారందరికీ నోటీసులు జారీ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు. ఎక్కడి కేంద్రంగా ఈ డాటా కూడా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి, ఈ అఫెన్స్ జరుగుతా ఉంది, ఎక్కడి కేంద్రంగా ఈ సిస్టమ్ ఆపరేట్ చేస్తా ఉన్నారు అనే దానిపై మాత్రం కొన్ని లొకేషన్స్ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ లొకేషన్స్ కి వెళ్ళి కూడా అక్కడ సిస్టమ్లన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ బ్రోకర్లు ఎవరెవరు ఈ డాటాని రిసీవ్ చేసుకుంటున్నారనే వారికి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. వారిని కూడా తొందరగా అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ.